Hi, hello. Welcome to Online Technology Tutorials in Telugu. In this video, we will Visual Studio ni etla download cheskovali, atlage danni install cheskovatam etla. Aa install cheskunetappudu manam rakarakalainatuvanti options ni etla select cheskovali, mana requirements ki taggattuga. Next, once installation complete ayin tarvata, aa Visual Studio loni options ni upayoginchi oka C# program ni etla rayali anetuvanti ee roju ee video lo manam nerchukobothunnam. ఈ పర్టిక్యులర్ ఆప్షన్స్ ని నేను ఎలా డివైడ్ చేశానో ఒకసారి చూడండి. హౌ టు డౌన్లోడ్ ద విజువల్ స్టూడియో. నెక్స్ట్ ఇట్ ఈస్ అబౌట్ విజువల్ స్టూడియో. అసలు విజువల్ స్టూడియో అంటే ఏంటి, విజువల్ స్టూడియో ఎందుకు కావాలి, మనం డాట్ నెట్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి విజువల్ స్టూడియో ఎందుకు కావాలి. సో అసలు ఈ విజువల్ స్టూడియోలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆప్షన్స్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే అది అగైన్ ఇట్ బికమ్స్ ఒక చాలా పెద్ద కోర్స్ అవుతుంది. కాబట్టి విజువల్ స్టూడియో లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ని మనం ట్యుటోరియల్లో భాగంగా తెలుసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ విజువల్ స్టూడియో ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, అసలు విజువల్ స్టూడియో ఎందుకు అనేటువంటిది మనం ఇందులో చూద్దాం. నెక్స్ట్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సి షార్ప్ ప్రోగ్రామ్ ని విజువల్ స్టూడియో ఉపయోగించి ఎలా రాయాలి, తర్వాత సి షార్ప్కి సంబంధించినటువంటి కంటెంట్ ఈ ట్యుటోరియల్లో నేను ఏం చెప్పబోతున్నాను, ఓకే ఏ వెర్షన్ టీచ్ చేస్తాను, అట్లాగే ఎన్ని రకాలైనటువంటి మనం టాపిక్స్ మనం డీల్ చేయబోతున్నాం అనేటువంటిది మనం లాస్ట్ ఫోర్త్ టాపిక్ గా ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజువల్ స్టూడియో అంటే ఏంటి, సింపుల్ గా చెప్పుకోవాలనుకున్నట్టయితే విజువల్ స్టూడియో ఈజ్ అన్ ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనకి మీరందరూ సి లాంగ్వేజ్ నేర్చుకున్నట్టయితే టర్బో సి అని ఉంటుంది, బోర్లాండ్ సి ఆర్ టర్బో సి. ఓకే, ఒకవేళ జావాను కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీకు నెట్ బీన్స్ కానీ ఎక్లిప్స్ కానీ ఉంటాయి. సో ఇలాంటి రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ నథింగ్ బట్ దే ఆర్ ఐడిఈస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి స్టెప్స్ అన్ని కూడా ఒకే ఎన్విరాన్మెంట్లో ఇచ్చి చేయడం జరుగుతుంది. జనరల్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు అవసరమైనటువంటి స్టెప్స్ ఏంటండి, ప్రోగ్రామ్ టైప్ చేయటం, తర్వాత దాన్ని సేవ్ చేసి కంపైల్ చేయటం, కంపైల్ చేసిన తర్వాత అందులో ఎర్రర్స్ కనుక వచ్చినట్టయితే వాటిని ఫైండ్ చేసి కరెక్ట్ చేయటం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, అవుట్పుట్ చూసుకోవడం అనేటువంటిది ప్రోగ్రామ్ లెవెల్లో. అదే మనం ప్రాజెక్ట్ లెవెల్లో కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక ప్రోగ్రామ్కి ప్రాజెక్ట్కి ఉండేటువంటి తేడా ఏంటనేటువంటిది నేను ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగింది, అది మీకు నా యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్కి ఒక ప్రోగ్రామ్కి మధ్య ఉండేటువంటి తేడా ఏంటనేటువంటిది మీరు ఆ వీడియో ద్వారా తెలుసుకోండి. ఓకే, నౌ ఇప్పుడు విజువల్ స్టూడియో అనేటువంటిది ప్రాజెక్ట్ని టార్గెట్గా చేసుకున్నటువంటిది, ఎందుకంటే ప్రోగ్రామ్ కూడా ఒక ప్రాజెక్ట్లో భాగం అవుతుంది. ఓకే, సారీ, నెక్స్ట్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి నేను డీప్గా వెళ్ళడం లేదండి, విజువల్ స్టూడియో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో విజువల్ స్టూడియోని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకంటే మీకు నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా సరే డెవలప్ అయ్యేటట్టుగా మీకు డాట్ నెట్ డిజైన్ చేయబడింది. ఓకే, ఏ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మెయిన్లీ, రైట్? సో చాలా వరకు ఇక్కడ ఆ విజువల్ స్టూడియోని ఉపయోగించి మీరు ఆ అన్ని రకాలైనటువంటి అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, డాట్ నెట్ కోర్, ఇలా రెండు రకాల ఫ్రేమ్వర్క్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అట్లాగే రకరకాలైనటువంటి డాట్ నెట్ లాంగ్వేజెస్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది, సి షార్ప్ డాట్ నెట్, విబి డాట్ నెట్, విసి ప్లస్ ప్లస్ డాట్ నెట్ అండ్ ఎఫ్ షార్ప్ డాట్ నెట్, అలా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేయబడినవి, అలాగే థర్డ్ పార్టీ కంపెనీస్ ప్రొవైడ్ చేసినటువంటి డాట్ నెట్ సపోర్ట్ చేసేటువంటి డాట్ నెట్ లాంగ్వేజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ వీటిని ఉపయోగించి మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద రన్ చేయగలుగుతాం, విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ మీద. ఓకే, నెక్స్ట్ విజువల్ స్టూడియో అనే దాని ప్రత్యేకత ఏంటి, మీకు ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అందులో ఎనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్ అనేటువంటివి ఉంటాయి. ఇందులో కేవలం మీరు టర్బోసి ఇలాంటివి కనుక తీసుకున్నట్టయితే, మీరు సి లాంగ్వేజ్ కనుక నేర్చుకున్నట్టయితే అందులో టర్బోసి ఉపయోగించినప్పుడు మీరు ఫైల్ న్యూ అని చెప్పి ఒక ఫైల్ని మాత్రమే ఓపెన్ చేస్తారు, అంటే ఒక ప్రోగ్రామ్. సో అందులో కోడింగ్ రాస్తారు, కంపైల్ సేవ్ చేస్తారు, అట్లాగే కంపైల్ చేసి ఎర్రర్స్ని కనుక్కోవడం జరుగుతుంది, ఆ తర్వాత దాన్ని కంపైల్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడటం జరుగుతుంది. కానీ మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు, నేను ఇక్కడ బ్రీఫ్గా మాత్రమే చెప్తున్నానండి, విజువల్ స్టూడియో టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటువంటిది మనం విడివిడిగా మధ్య మధ్యలో ట్యూటోరియల్లో భాగంగా మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ విజువల్ స్టూడియోని ఎందుకు వాడాలి అనేటువంటి దానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా చూడండి. డిజైనింగ్, కోడింగ్ అండ్ టెస్టింగ్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్.
కోడింగ్ రాయటం ఒక్కటే మన ప్రాజెక్ట్కి ఎయిమ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. సో డిజైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టెస్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ డిజైనింగ్, కోడింగ్ అండ్ టెస్టింగ్ అనేటువంటి మూడు రకాలైనటువంటి టాస్క్లను కూడా మీకు విజువల్ స్టూడియోలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాసేటువంటి డెవలపర్సే యూనిట్ టెస్టింగ్ కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనకి టెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా విజువల్ స్టూడియోలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అట్లాగే మనం డెవలప్ చేసేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, ఓకే, మీకు ఎయిట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొబైల్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, ఓకే, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వీసెస్, ఓకే, నెక్స్ట్ అట్లాగే క్లౌడ్ అప్లికేషన్స్, ఓకే, అండ్ గేమ్స్, రైట్? ఇన్ దిస్ వే అట్ ది సేమ్ టైం మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. విజువల్ స్టూడియోలో అన్ని రకాల ఆప్షన్స్, అన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్స్కి కూడా ప్రీడిఫైన్ టెంప్లేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి టెంప్లేట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఎట్లా అయితే మనకి రెడీమేడ్గా కనుక ఉన్నట్టయితే ఆ టాస్క్ ఎట్లా అయితే ఈజీ అవుతుందో, అట్లాగే మనకి ఇక్కడ ప్రీడిఫైన్ టెంప్లేట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుందంటే మనకి ఒక క్లారిటీ అనేటువంటిది ముందే రావటం జరుగుతుంది. ఓకే, ఒక స్ట్రక్చర్, ఒక ఆర్కిటెక్చర్, జస్ట్ లైక్ ఒక బ్లూ ప్రింట్. ఓకే, ఒక ఇల్లు కట్టడానికి మనం బ్లూ ప్రింట్ ఎలా అయితే అనుకుంటున్నామో అట్లా ఈ టెంప్లేట్ని అనుకోండి. ఓకే, సో రాను రాను మీకు ఎగ్జాంపుల్ చూసే కొద్ది కూడా మీకు అర్థమవుతుంది అది. సో ప్రీడిఫైన్ టెంప్లేట్స్ అనేటువంటివి ప్రతి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్కి కూడా ఓకే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అంతేకాకుండా విజువల్ స్టూడియోలో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ప్యాకేజ్ మేనేజర్స్. మీకు జావా వాళ్ళకి సెపరేట్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి, అట్లాగే పైథాన్కి సెపరేట్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి. ఎందుకని, ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేటప్పుడు కేవలం ఒక టెక్నాలజీ ద్వారా మాత్రమే ఎంటైర్ ప్రాజెక్ట్ అవ్వదండి ఎప్పుడు కూడా. ఓకే, సపోజ్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, వెబ్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా .NET అయిపోతుందా అంటే అవ్వదండి. ఓకే, ఎందుకని, క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ తీసుకున్నట్టయితే మీకు HTML, JavaScript, CSS, ఓకే, అట్లాగే JavaScript ఫ్రేమ్వర్క్స్, యాంగులర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అట్లాగే సర్వర్ సైడ్ కోడింగ్ తీసుకున్నట్టయితే ASP.NET, ASP.NET MVC, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఇట్లా డేటాబేస్కి సంబంధించినటువంటి ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ సో మెనీ. ఓకే, సో అట్లాగే మీకు అజాక్స్, జేక్వరి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ JavaScript ఫ్రేమ్వర్క్స్, సో మెనీ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది, లైబ్రరీస్ని కూడా. ఓకే, అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్లో అవైలబిలిటీ అయి ఉంటాయి మళ్ళీ. కాబట్టి మన ప్రాజెక్ట్కి ఏ లైబ్రరీ కావాలి, ఏ వెర్షన్ కావాలి అనేటువంటిది ఫైండ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ మన ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ పనిని ఈజీగా చేయడానికి ప్రతి టెక్నాలజీలో కూడా ప్యాకేజ్ మేనేజర్స్ అని ఉంటాయి. ఓకే అండి, సో మనకి ఇక్కడ .NET న్యూగెట్, ఓకే, ఈ న్యూగెట్ అనేటువంటి మీకు చూపిస్తాను అది విజువల్ స్టూడియోలో మనం అప్లికేషన్స్ చేసేటప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చాలా చాలా ఈజీగా, ఓకే, నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి లైబ్రరీ నేమ్ టైప్ చేసుకుని అది ఏ వెర్షన్స్, అలాగే ఎన్ని కంపెనీస్, ఒకే లైబ్రరీని సో మెనీ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏ కంపెనీస్ ఆ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏ వెర్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో ఒకవేళ ఆ లైబ్రరీ ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ వెర్షన్ చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కరెంట్లీ ఇన్స్టాల్, ముందే మన ప్రాజెక్ట్లో కనుక ఇన్స్టాల్ అయి ఉన్నట్టయితే దాన్ని కూడా చూపించడం జరుగుతుంది. సో దాన్ని రీప్లేస్ చేసి మనకు కావాల్సినటువంటి కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేయమన్నా కూడా మీరు న్యూగెట్ ప్యాకేజ్ మేనేజ్ ద్వారా డెవలప్ చేసుకో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్, మీరు విజువల్ స్టూడియోని ఉపయోగించి ఏ ఫ్రేమ్వర్క్ కావాలంటే ఆ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. సో ఫ్రమ్ 2.0 ఫ్రేమ్వర్క్ ఆన్వర్డ్స్, దీన్నే మల్టీ టార్గెట్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఇక్కడ మీరు విజువల్ స్టూడియో 2019 వాడుతున్నారు, సో నేను .NET ఫ్రేమ్వర్క్ 2.0 వాడచ్చు, .NET ఫ్రేమ్వర్క్ 3.0 వాడచ్చు, 4.0 వాడచ్చు, ఇట్లా మీకు ఏ వెర్షన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ కావాలంటే ఆ వెర్షన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించుకుని మీరు అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు, రైట్? అంటే విజువల్ స్టూడియో 2019 ఆర్ 2017 ఆర్ 2015 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే అండి, నా 2022 ప్రివ్యూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. సో విజువల్ స్టూడియో ఒకటే, కానీ మీరు ఫ్రేమ్వర్క్ వెర్షన్ మార్చుకోవచ్చు. కాబట్టి లోయర్ వెర్షన్ కావాలంటే లోయర్ వెర్షన్ ఫ్రేమ్వర్క్తో ప్రాజెక్ట్ చేయొచ్చు, హైయర్ వెర్షన్ ఫ్రేమ్వర్క్ కావాలంటే హైయర్ వెర్షన్ ఫ్రేమ్వర్క్స్తో కూడా మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ యూస్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్లో, లేదు రెండు మూడు రకాలైనటువంటి లాంగ్వేజ్ కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎట్లా పాసిబుల్ అండి చూడండి, ఇంటిగ్రేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యాజ్ వన్ సొల్యూషన్, రైట్? సో ఇక్కడ సొల్యూషన్ ప్రాజెక్ట్ అనేటువంటి రెండింటికి నేను మీకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను అది మీకు విజువల్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు చెప్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే విజువల్ స్టూడియోలో ప్రతిదీ ఒక సొల్యూషన్, సొల్యూషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్,
అది ఎట్లా ఏంటి అనేటువంటిది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం ఎగ్జాంపుల్స్ చేసే కొద్దీ కూడా కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి, కొన్ని మనం స్టార్టింగ్లోనే అర్థం చేసుకోలేము. ఎందుకంటే అది థియరిటికల్గా ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్గా చేసే కొద్దీ కూడా మనకి ఏమవుతుందంటే వాటి గురించి ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఈచ్ ప్రాజెక్ట్ కెన్ బి డెవలప్డ్ బై ఏ డిఫరెంట్ డాట్ నెట్ లాంగ్వేజ్. సో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అంటే ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు అందులో ఒక మాడ్యూల్ని మనం విబి డాట్ నెట్లో చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ని సీషార్ప్ డాట్ నెట్లో చేయొచ్చు. అట్లా చేసి ఆ రెండింటిని కూడా మనం కంబైన్ చేయొచ్చు ఫైనల్గా. సో ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అనేటువంటిది మనకి డాట్ నెట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మీరు విజువల్ స్టూడియో ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, డాట్ నెట్ కోర్ ఫ్రేమ్వర్క్, అట్లాగే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్, కంపైలర్స్, లాంగ్వేజ్ ఏపీఐస్ అన్నీ మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతాయి. సో జస్ట్ ఇన్స్టాల్ విజువల్ స్టూడియో ఓన్లీ, నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్, రైట్? నెక్స్ట్, అసలు ఇప్పుడు ప్రెజెంట్ విజువల్ స్టూడియోకి, ఓకే, వన్స్ అప్ అనే టైం విజువల్ స్టూడియోకి తేడా ఏంటి? దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు నేను డైరెక్ట్గా ఇన్స్టలేషన్కి వెళ్ళకుండా మీకు ఈ పాయింట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ యొక్క ఎయిమ్ ఏంటంటే విజువల్ స్టూడియో అని ఒక డాట్ నెట్ టెక్నాలజీస్కే కాకుండా, అంటే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్కే కాకుండా నాన్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్కి కూడా మీకు విజువల్ స్టూడియోని అప్లై చేయొచ్చు. అంటే బై యూజింగ్ నాన్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ ఆల్సో యూ కెన్ డెవలప్ ద అప్లికేషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఆప్షన్స్. విజువల్ స్టూడియో నవేడేస్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ యూనివర్సల్ ఐడిఈ, యూనివర్సల్, రైట్? సో ఇట్ సపోర్ట్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ అదర్ టెక్నాలజీస్ ఆల్సో, లైక్ పైథాన్, యాంగులర్, మొబైల్ అప్లికేషన్స్ బై యూజింగ్ జామరీ, దట్ ఈస్. సో ఇట్ మీన్స్ దట్ పైథాన్ ఇది, పైథాన్ అనేది మీకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ కాదు, ఓకే అండి? సో ఇట్లా యాంగులర్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ కాదు, రైట్? మొబైల్ అప్లికేషన్స్, సో ఇందులో ఆండ్రాయిడ్ ఉంటుంది, అట్లాగే హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, అట్లాగే ఐఫోన్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, రైట్? సో ఇవేవి కూడా మైక్రోసాఫ్ట్ ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానటువంటి టెక్నాలజీస్ ఉపయోగించి కూడా మీరు అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ విజువల్ స్టూడియో, దట్ ఈస్. సో వీటన్నిటికీ కూడా మీకు టెంప్లెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్? నెక్స్ట్, తర్వాత ఈ విజువల్ స్టూడియోల్లో మనకి మూడు రకాలైనటువంటి ఎడిషన్స్ ఉన్నాయండి. అందులో ఆ కమ్యూనిటీ ఎడిషన్ అనేటువంటిది ఫ్రీ, సో దాన్ని మీరు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు, మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 2019 వెర్షన్ అనేటువంటి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే? సో కొంచెం కష్టమైనా కానీ మీరు దాన్నే డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది బెస్ట్. లేదా మీకు 2015 కానీ 17 కానీ లేదా 2000 ఎనీ ఓల్డ్ వెర్షన్ కనుక ఉన్నట్లయితే జస్ట్ ఇనీషియల్గా కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం మీకు వెర్షన్ పరంగా కానీ అలాగే ఆప్షన్స్ పరంగా కానీ కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందువల్ల బెస్ట్ ఫస్ట్ నుంచి కూడా మీరు విజువల్ స్టూడియో 2019 ఫాలో అవడమే మంచిది. నెక్స్ట్, యూజింగ్ విజువల్ స్టూడియో యూ కెన్ డెవలప్ సియూఐ అప్లికేషన్స్. దీన్నే మనం కన్సోల్ అప్లికేషన్స్ అంటాం, డెస్క్టాప్ అప్లికేషన్స్. దీన్నే మనం విండోస్ అప్లికేషన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది, అంటే విన్ ఫార్మ్స్, యూనివర్సల్ విండోస్ ప్లాట్ఫామ్ అంటారు, యూడబ్ల్యూపీ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, డేటాబేస్, వెబ్సైట్స్, వెబ్ సర్వీసెస్, గేమ్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, ఇలా దెర్ ఆర్ సో మెనీ, ఓకే? సో ఆ అప్లికేషన్స్ అనేకి సంబంధించిన అన్ని టెంప్లెట్స్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. బట్ ఇందులో అన్నీ మనం నేర్చుకోవాలంటే అక్కర్లేదండి, ఓకే, రైట్? నెక్స్ట్, విజువల్ స్టూడియో మనం ఏమని పిలవచ్చు ఫైనల్గా? సో విజువల్ స్టూడియో ఈజ్ ఎ యూనివర్సల్ ఐడిఈ, ఓకే? నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మ్యాక్సిమం, ఓకే? నెక్స్ట్, విజువల్ స్టూడియో కెన్ బి కాల్డ్ యాజ్ అ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్, ర్యాడ్ టూల్స్ అంటారు, ఓకే? ఎందుకని ఇక్కడ చూడండి, ఒక డెవలపర్గా మీకు వర్క్ చేసేటప్పుడు, ఓకే, ఒక లెర్నర్గా కాదు, మీరు టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు కాదు, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు టాస్క్ ఎప్పుడూ కూడా తక్కువ టైంలో కంప్లీట్ చేసేసేయాలి, అలాగే బగ్ ఫ్రీగా ఉండాలి, రైట్? సో యూ షుడ్ కంప్లీట్ ద గివెన్ టాస్క్ ఇన్ ద మినిమం టైం, ఇన్ ద మినిమం బడ్జెట్, విత్ ద మ్యాక్సిమం క్వాలిటీ. సో మ్యాక్సిమం క్వాలిటీ మీన్స్ ఆ కోడ్లో ఎన్ని తక్కువ బగ్స్ ఉంటే అంత మంచిది, ఓకే? దట్ ఈస్ వై, బికాస్ వి ఎక్స్పెక్ట్స్ మ్యాక్సిమం క్వాలిటీ ఫ్రమ్ ద కోడ్, రైట్? వాట్ ఈస్ మీన్ బై క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్? సి, ఇఫ్ దేర్ ఇస్ నో బగ్స్, రైట్, దెన్ హిడెన్ బగ్స్ ఉంటే ఉండొచ్చు, ఓకే, కానీ తెలిసి బగ్స్ ఉండకూడదు, రైట్? సో దట్స్ వై ఎన్ని తక్కువ బగ్స్ ఉంటే అంత క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో మీరు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే అది కేవలం ఐడి ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఓకే? అంతేగాని నార్మల్ ఎనీ ఎడిటర్ ద్వారా అది పాసిబుల్ కాదు, రైట్? ఎందుకంటే మీకు ఇంకొకసారి చెప్తున్నాను,
మనం డెవలప్ చేసేది ప్రాజెక్ట్స్ నాట్ ప్రోగ్రామ్స్ రిమెంబర్ దట్ ఓకే ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రాజెక్ట్ లో పార్ట్ గా ఉంటుంది రైట్